శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శుక్లాం పరధరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతపవాస్మహే. ఈ రోజున వినాయక చతుర్థి, ఆ యొక్క గణేశుడు ఆవిర్భవించినటువంటి సుదినం. మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా ఆ గణపతిని ప్రార్థనతోనే మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమంలో ఎటువంటి విఘ్నము లేకుండా చేయ స్వామి అని మనం అడుగుతాం. ఎందుకంటే విఘ్నాలకి అధిపతి ఆ ఈశ్వరుడు, గణేశుడు కనుక. మరి అటువంటి గణేశుడు మనకి ఏ విధంగా ఆయనకి ఈ విఘ్నాధిపత్యం వచ్చింది, ఎలా ఆవిర్భవించాడు అనేటువంటి వృత్తాంతాలు అనేక ఉన్నాయి. ఇది చిన్నపిల్లలకు కూడా, అందరికీ కూడా తెలిసినటువంటి వృత్తాంతాలే. కానీ కొన్ని గోప్యంగా కొన్ని ఉన్నాయి, మనం వాటిని కూడా చూద్దాం. మనం ఈ రోజున ప్రధాన ఘట్టం ఏమిటంటే గణపతి ఆవిర్భావం, ఆయన పుట్టినటువంటి ఎలా పుట్టాడు గణపతి, ఆయన పుట్టడం కారణం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకుందాం. మనందరికీ కూడా దేవీ భాగవతం అనే గ్రంథంలో ప్రధానమైనటువంటి ఒక విషయం చెప్పబడింది. సాధారణంగా మనం దీన్ని తొలి పండగ అంటాం. తొలి పండగ అంటే మొదటగా వచ్చేటువంటి పండగ అని, అంటే గణపతిని పూజిస్తాం కనుక తొలి పండగ. ఈ గణపతికి ఎన్ని రోజులు చేస్తాం? గణపతి నవరాత్రులు చేస్తాం, 9 రోజులు చేస్తాం స్వామికి. తర్వాత నెక్స్ట్ వచ్చే మాసం ఏమిటి? భాద్రపదం తర్వాత ఆశ్వయుజం, శరన్నవరాత్రులు వస్తాయి. అమ్మవారు అడిగిందిట, మా అబ్బాయి చేశారు నాకు చేయరా అని అడిగితే ఆవిడకి నెక్స్ట్ మాసం మనం ఒకరు 9 కాదు, మరి తల్లికి కొంచెం ఒక విశేషం చూపించాలి కనుక అమ్మవారికి విజయదశమి 10 రోజులు కూడా అమ్మవారు చేస్తాం, 10 రోజులు చేస్తాం. తర్వాత మరి తల్లికి కొడుక్కి చేసే తండ్రికి ఆయన వచ్చేసరికి కార్తీక మాసం అంతా కూడా చేస్తాం, ఆయనకి 30 రోజులు చేస్తాం. ఇదంతా బాగానే ఉందని మేనమామ గారు వచ్చారు. ఆయన ఏమన్నారు, ఏమయ్యా వారి కుటుంబం కాదు మా కుటుంబం కూడా పెద్ద కుటుంబమే, మా పరిస్థితి ఏమిటయ్యా అంటే మాసాన మార్గశీర్షోహం, నేనే మార్గశీర్ష మాసం అని చెప్పాడు భగవంతుడు. అటు దాంట్లో వచ్చేటువంటి ధనుర్మాసం నెలలు ఆయనకు కూడా విష్ణు ఆరాధన చేస్తాం. మరి అంటే మన హైందవ సంస్కృతిలో మనది మతం కాదు, ధర్మం. ఈ ధర్మంలో మనం అన్నింటినీ కూడా ప్రకృతిని పూజిస్తాం, జంతువుని పూజిస్తాం. ఎవరిని ద్వేషం అనేటువంటిది కించిత్ కూడా మనసులో లేనటువంటి ధర్మం ఏదైనా ఉందో అంటే అది హిందూ ధర్మమే. అంటే మిగిలిన ధర్మాలు ఎవరినైనా ద్వేషించట్లేదు సుమా, అలా దాంట్లో లేదనే చెప్తున్నాం. మాకు ఆ జీన్స్ లేదు ఎక్కడా కూడా. ఆ యొక్క గణేశుడు, విఘ్నేశ్వరుడు, సిద్ధివినాయకుడు అనేక రకాల పేర్లు ఉన్నాయి. మనం అందాక పూజలు చెప్పుకున్నాం. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాదు, అంటే సహస్రము అంటే 1000 తలకాయలు ఉన్నవాడు, అంటే 1000 తలకాయలు ఉన్నవాడు అంటే లెక్క. సహస్రాక్ష సహస్రపాదు, 1000 నేత్రములు ఉన్నవాడు అర్థమా, అంటే ఒక్కో ముఖానికి ఒక్కో కన్నుందిన అది కాదు. సహస్రము అంటే అనంతమైనటువంటి శిరస్సులు, అనంతమైనటువంటి కళ్ళు ఉన్నవాడు అంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా. మనం పైకి చెప్పేదంతా ఒకరా చెప్తారు, దాంట్లో అంతరార్థం దాన్ని జప్తగా వెళ్ళి తెలుసుకుంటే బోల్డ్ జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం. అంటే సహస్ర శీరుష పురుష, అనేక ముఖాలు. అనేక ముఖాలు అంటే ఏమిటి? అంటే అన్ని అందరి ఎందుకు కూడా, అంటే ఒక పాముగా కనిపిస్తాడు, ఒక జరుగుగా కనిపిస్తాడు, గద్దెగా కనిపిస్తాడు, మనిషిగా కనిపిస్తాడు, కుక్కలా కనిపిస్తాడు. అన్ని ముఖాలు ఆయనవే, అన్ని నేత్రాలు ఆయనవే. ఆయన చిత్రగుప్తులు అంటారు అన్ని కళ్ళల్లోనూ. మనం ఈ మధ్యన ఇవన్నీ పెట్టుకున్నాం కొత్త కొత్త కెమెరాలన్నీ కూడా, సీసీటీవీలు అన్నీ కూడా. ఈ సీసీటీవీ ఆల్రెడీ మనలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, మనకు తెలియదు. ఆ సీసీటీవీలకి కమాండర్ ఎవరయ్యా అంటే చిత్రగుప్తుడు. ఆయన గుప్తంగా ఉండి చిత్రంగా రాసేస్తూ ఉంటాడు మనమన్నీ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం ప్రధానంగా ఈరోజు మనం గణపతిని ఇచ్చారు కనుక ఆయన గురించి మాట్లాడుకుందాం. ఈ గణపతి ఉద్భవం ఎలా జరిగిందయ్యా అంటే, దేవీ భాగవతంలో ఆ పార్వతీదేవి ఆ వృత్తాంతం ఒకటి ఉంది. ఆవిడ అడిగింది ఎవరిని? పరమేశ్వరుణ్ణి. స్వామి, నాకు అందరు ఆడవాళ్ళలాగే మాతృత్వాన్ని పొందాలి, అంటే
చూసారా ఎంత కోటీశ్వరుడు అంబానీ అయినప్పటికీ కూడా వాడు ఆయన పిల్ల ఒక పిల్లకి తండ్రి అవ్వగలరు తప్ప తెల్లవగల అవ్వలేదు ఎందుకంటే ఆ మాతృత్వం అనేది ఆడవారికి మాత్రమే సొంతం శక్తి స్వరూపం అమ్మవారు మరి ఆవిడ జగతపతిలో వందే పార్వతీ పరమేశ్వరు అందరికీ తెల్లే కదా ఆవిడ ఆవిడకి ఆల్ ఈక్వల్ బిఫోర్ టు గాడ్ భగవంతుడు అందరూ సమానమే కదా ఆవిడకి కోరిక ఏమిటి ఆవిడ మాతృత్వం ఏమిటి ఆవిడకు ప్రత్యేకించి ఉండాలా పోటుపో ఒక కొడుకు కూతురు అని ఉండాలా ఏమి లేవు దేవతలకి ఒక కొన్ని వరాలు ఉన్నాయి కొన్ని శాపాలు ఉన్నాయి ఏమిటి అంటే దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా తర్వాత జనరేషన్ ఉండదు ఇంకా అంటే వంశం అక్కడితోనే వేస్తామండి ముక్కోటి దేవతలు ఉంటారు తర్వాత పెరగరు ఇంకా అంటే దేవతలకు గర్భం రావడం కానీ దేవతలకు ఎవరికి కూడా మళ్ళీ పిల్లలు పుట్టడం కానీ జరగదు అది సృష్టి రహస్యం అది వేదం చెప్పినటువంటిది మరి ఇక్కడ పార్వతిది ఏమి అడిగింది నాకు పొల్ల నా అబ్బాయి పుట్టాలని అడిగింది ఆవిడ అడిగితే మరి అది సృష్టి విరుద్ధం కదా భగవంతుడు గ్రహించాడు గ్రహించి కాదనలేడు భార్యను ఏమంటాడు కాదనలేడు కదా సరే అని చెప్పేసి ఆయనకి అన్నీ తెలుసు సర్వాంధ్ర ఆవిడికి తెలుసు సరే అని చెప్పేసి ఇద్దరు కూడా మరి పిల్లలు పుట్టాలంటే ఏకాంతంగా ఉండాలి సరే కొంత దూరం వెళ్ళి ఏకాంతంగా ఉందామని వాళ్ళిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడికి ఇదంతా కూడా విషయం ఇంద్రుడికి తెలిసింది ఇంద్రుడికి తెలిసి అయ్య బాబోయ్ పార్వతీ పరమేశ్వరు నిజంగా కలిస్తే వాళ్ళ వల్ల పుత్రుడు పుడితే నా ఇంద్ర పదవి కాస్త వాడు పట్టుకుపోతాడు అని చెప్పి భయం చేత ఆ ఇంద్రుడు ఏదో విధంగా వాళ్ళ ఏకాంతాన్ని భగ్నం చేయాలని చెప్పేసి వాడు ఏకాంతంగా ఉన్నటువంటి బయట ఆ యొక్క పర్వతాల బయట కేకలు బొబ్బలు ఏడుపులు అందరూ కూడా హరిచేస్తున్నారు స్వామి ఈశ్వరు కాపాడు 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 అంటే ఆయనకి భక్త రక్షణ కదా పరాత్ముడు ఆయన భార్య అక్కర్లేదు ఎవరో అక్కర్లేదు భక్తులే కావాలి భోళాశంకరుడు ఆయన అటువంటి భోళాశంకరుడు ఎప్పుడైతే ఈ యొక్క దేవతలందరూ కూడా ఆత్మనాదాలు చేస్తున్నారో ఇంద్రుడు ఆత్మనాదాలు చేయిస్తున్నాడో వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు ఏకాంతం లేదు ఏకాంతం లేదు ఆ కాంతం వదిలిపెట్టేసి గౌరీదేవిని బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసరికి పాపం బాధపడింది సరే బయటకు వచ్చాడు ఏమిట్రా మీ బాధని అడిగాడు అయ్యా గజాసురుడు నానా పాటలు పెట్టేస్తున్నాడు వేపించేస్తున్నాడు ఆ గజాసురుడు కాపాడండి అన్నాడు నిజంగా కూడా అప్పుడు గజాసురుడు అంత బాధ ఏం పెట్టలేదు వాళ్ళని కానీ ఇంద్రుడు వాళ్ళ ఏకాంతాన్ని భగ్నం చేయడం కోసం అటువంటి మాట మాట్లాడాడు సరే అని చెప్పి వెళదామని చెప్పేసి ఈశ్వరుడు వెళ్ళాడు అది అది పక్కన అంటాడు ఇంకా ఈవిడ పార్వతీదేవికి ఎప్పుడైతే ఆశాభంగం అయిపోయింది అంటే కొడుకు పుడతాడనేటువంటి ఆశ భంగం అయిపోయింది దాంతో ఇంటికి వచ్చేసింది ఆవిడ పునాదుల స్నానం చేస్తుంది స్నానం చేస్తుంటే ఈ కొడుకు మాత్రం ఆవిడ పోలేదు పోపోయేసరికి నలుగు పెట్టుకుంటూ 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 ఆ యొక్క మా నలుగు ముద్దని ఇలాగా వేలతోటి ఇలా చేస్తూ 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 ఒక విగ్రహం చేసింది ఎప్పుడైతే చండీలో చెప్తాడు మమ అనే శబ్దం మత్పూర్వై పార్వతం పూర్వం మయాహైరం పురం హితదు అని అంటే మమత్వం మమత్వం అంటారు దాన్ని అంటే నాది 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 అనుకోవడం అంటే మమకారం అనమాట ఇప్పుడు ఈ కొడుకుల మీద కోతుల మీద వీళ్ళందరి మీద మనకి ఈ పాపాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు వీళ్ళ మీద ఎక్కువ బొమ్మగాళ్ళని పెంచేసుకుని వీళ్ళ కోసం మనం నానా పాటలు పడి నానా తప్పులు చేస్తున్నాం కనుక ఈ మమత్వాలు వస్తున్నాయి మరి అలాగే పార్వతీదేవి కూడా ఆ రోజున మమ అనే శబ్దం అంటే మమత్వం చేత ఆ యొక్క పిండి నడిపి 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 విఘ్నేశం చేసింది చేసిన తర్వాత బయట పెట్టింది ఏమండి ఇప్పుడు మనం బయటికి వెళ్తూ వెళ్తూ మరే నేను స్నానం చేస్తూ ఉంటాను రా అబ్బాయి ఎవరు రాకుండా చూడరాని అనుకోండి వాడి తండ్రి తెలిసినా తెలియపోయినా దుబాయ్ నుంచి తండ్రి వచ్చినా తండ్రిని కూడా రాకుండా ఎవడా ఉంటాడా ఉండడు ఆ మాత్రం తెలియదా విఘ్నేశ్వరుడు తండ్రి ఎవరో సదాశివుడు తెలియదా విఘ్నేశ్వరుడు ఎవరో కొడుకని తెలియదా సర్వాంతరిగా ఆయన తెలియదా ఆయనకి తెలుసు ఈయన తెలుసు ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఎప్పుడైతే మమత్వం మమత్వంతో ఎక్కువ మమకారంతో చేసిందో ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ఆవిర్భావం మనిషి కింద పుట్టించింది పుట్టాడు బాగానే ఉంది బయట కాపలా ఉన్నాడు ఇవి ఈశ్వరుడు వచ్చాడు ఆయన తెలుసు కదా ఈ మమత్వం ఎక్కువగా ఉండేది ఎవరు కదా అంటే మానవుడు కాదండి మనకన్నా ఏనుక్కి ఎక్కువ ఉంటుంది మమత్వం ఏనుక్కి మమకారం ఎక్కువ అందుకనే ఎక్కడ ఏనుగు చనిపోయినట్లయితే ఆ ఏనుగు చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటాయి ఏనుగులు ఏంటి ఆ ఏనుగును అక్కడ తీసుకెళ్ళేదాకా అక్కడే ఉంటాయి బతుకుతుందేమో బతుకుతుందేమో అని తిరుగుతూనే ఉంటాయి ఏనుగులకి మమకారం ఎక్కువ గజేంద్ర మోక్షణ కూడా అదే కదా జరుగుతా కానీ అక్కడ మాత్రం దూరంగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఈ మొత్తం అందరిలో జీవుల్లోకెల్లా మమకారం ఎక్కువ ఉండదు ఏనుగే కనుక ఆ ఏనుగు తలకాయ మాత్రమే ఇతనికి వర్తిస్తుంది అనుకున్నాడు ఆయన పెట్టాలనుకున్నాడు ఈశ్వరుడు అందుకనే ఆయన యొక్క శిరస్సును ఖండింపజేశాడు
తర్వాత ఆ గజేంద్రుడి యొక్క శిరస్సు ఎలాగాని తగిలించాడు అంటే ఆ మమత్వానికి అంటే మమకారానికి ఆ చిహ్నమైనటువంటి ఆ ఏను యొక్క ముఖాన్ని గజవదనుడు అయ్యాడు గజముఖుడు అయ్యాడు మన విఘ్నేశ్వరుడు మరి ఇంకా ఆయనకి అంటే ఆ విధంగా బయట నుంచి ఉన్నటువంటి అబ్బాయి మీద ఈశ్వరుడు త్రిశూలంతో చేయడం చేత ఆ వెంటనే పార్వతీదేవి వచ్చి నా కుమారుని బతికించమని కోరింది వెంటనే ఉత్తరంగా తలబెట్టుకున్నటువంటి ఏ జంతువు అయినప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా ఆ శిరస్సును తీసుకురమ్మని ఇదంతా కూడా అందరూ తెలిసిన కథ అని నేను దాంట్లో చెప్పట్లా ప్రధానంగా ఆ శిరస్సు పట్టుకొచ్చి ఆ విఘ్నేశ్వరుడు పెట్టారు ఆ విఘ్నేశ్వరుడు అప్పటి నుంచి కూడా జ్ఞానాన్ని సిద్ధిని పొందాడు ప్రథమ కుమారుడు అయ్యాడు రెండో కుమారుడేమో కుమారస్వామి సరే ఇంకా విఘ్నేశ్వరుడు ఎలా భూమించాడో తెలుసుకున్నాం తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలనుకుంటారు అందరూ కూడా సిద్ధి బుద్ధి అనుకుంటూ ఉంటారు వారిద్దరు భార్యలు మాత్రం కాదు ఆయన బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే ఏమిటి బ్రహ్మమందు చరించేవాడు ఎప్పుడు కూడా ఆయన తపస్సు చేస్తూనే ఉంటాడు మహానుభావుడు వ్యాస మహానుభావుడు 1,700 శ్లోకాలు మహాభారతం రాశాడు వ్యాసుడు ఆ రాసినప్పుడు విఘ్నేశుని పిలిచాడు ఏమయ్యా నేను చెప్తూ ఉంటాను నువ్వు రాయాలి అన్నాడు ఈయన ఏమన్నాడు నువ్వు ఆపకూడదు అన్నాడు చెప్పేప్పుడు ఏది ఆపకూడదు శ్లోకం అన్నాడు అయితే నేను ఆపను నువ్వు గంటం కూడా రాసేపు గంటం కూడా ఆపకూడదని చెప్పి ఆయన కోరాడు ఇద్దరు పోటీ కింద చక్కగా వ్యాసుడు చెప్పేస్తున్నాడు భారతాన్ని 1,700 శ్లోకాలు మొదలెట్టాడు చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉంటే ఈ విఘ్నేశుడు గంటంతో ఇలా పట్టుకు రాస్తున్నాడు కొంత సమయం అయ్యేసరికి కొంతకాలం అయ్యేసరికి ఆ గంటం కాస్త విరిగిపోయింది మరి ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలి ఉన్నాయి పెండింగ్ అవేళ అందువలన మళ్ళీ ఎక్కడైతే ఆగిపోతే మళ్ళీ మాట వచ్చేస్తుందని ఆగకూడదు ధర్మమైనట్టు పని అని చెప్పేసేసి అక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం ఏమని సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు అని కానీ కాదు విఘ్నేశ్వరుడు యొక్క బుద్ధి విశేషం విశేషమైన బుద్ధి గలవాడు విఘ్నేశ్వరుడు అందువల్ల ఆయన్ని ఆరాధిస్తే మనకు వచ్చేది కూడా ఆ బుద్ధే బుద్ధికారకుడు గ్రహాల్లో బుద్ధికారకుడు ఎవరు బుధుడు అధిప మామూలుగా దేవతల్లో బుద్ధికారకుడు విఘ్నేశ్వరుడు ఆ బుద్ధి ఇవ్వడం వల్ల ఏమవుతున్నాయా అంటే ఇప్పుడు చెప్తా వినండి ఆ బుద్ధి ఆయన సూక్ష్మ బుద్ధి ఉంది కనుక వెంటనే మళ్ళీ గంటం కోసం వెతుక్కోకుండా గంట కోసం వెతుకుని బయటికి లేచేయాలనుకోండి శ్లోకాలు అయిపోతాయి మధ్యలో గ్యాప్ వస్తుంది అందువలన తన యొక్క దంతాన్ని తీసేసి ఆ విఘ్నేశ్వరుడు ఆ గంట కింద మార్చి భారతాన్ని రాశాడు చాలా ఆనందపడిపోయాడు వ్యాసుడు ఎక్కడ ఆపకుండా రాశాడు నీ బుద్ధికి సత మెచ్చుకున్నా అని చెప్పేసేసి ఆ వ్యాసుడు ఆనందపడ్డాడు అయితే అటువంటి సూక్ష్మ బుద్ధి ఉంది కనుకనే కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి కూడా పోటీ పెట్టారు మొత్తం అంతా తీరండి అని మొత్తం లోకాలన్నీ తిరిగి వచ్చి అన్ని నదుల్లో స్నానం చేసి రండి అన్నారు రండి అంటే ఈయనేమో ఇంతలా ఉంటాడు ఈ వాహనం ఎలక మనం మామూలుగా మనం కాలేస్తే ఎలక చచ్చిపోతుంది ఆహా అంత ఐరావతంలో ఉంటాడు ఆయన కాలేస్తే చావదా మరి ఆయనకి ఎలక ఏమిటి అంటే అక్కడ ఈశ్వరుడు ఆయన మామూలు కూడా సర్వజ్ఞ చాలామంది అందరూ కూడా నాకు అన్ని తెలుసండి అంటుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది పాత మాట నాకు అన్ని తెలుసండి అంటూ ఉంటారు అన్నీ తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదు అని అర్థం అనమాట అది మర్చిపోకండి ఎవరన్నా సరే అన్నీ తెలిసిన వాడికి ఏమీ తెలియదు అని చెప్పి ముందర అర్థం చేసేసుకోవాలి అలాగా ఎప్పుడైతే ఈ విఘ్నేశ్వరుడు తండ్రి ఈ విధంగా పోటీ పెట్టాడో ఎవరైతే అన్ని నదుల్లోనూ కూడా స్నానం చేసి అనేది తీర్థాల్లోనూ కూడా ముక్కోటి తీర్థాలు స్నానం చేసి ముందర వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానన్నాడు అన్నాడో వెంటనే ఆయనేమో పాపం వెంటనే నెమల వాహనంతో సన్నగా ఉన్నాడు ఆయనేమో జిమ్ము వెలుగుచినటువంటి బాడీ కుమారస్వామి వారిది ఆయనేమో అగ్ని స్వరూపుడు వెంటనే నెమలకి వెళ్ళిపోయాడు అని ఫాస్ట్గా వెళ్ళిపోయి టైం వేస్ట్ చేయకూడదని ఇక్కడ విఘ్నేశ్వరుడు ఈయన నడుస్తాడు నడవడమే కష్టం పైగా ఎలాగా ఇదంతా ఆయన బుద్ధి కుశలత చెప్తున్నాను వెంటనే ఆలోచించాడు వాగర్ధావివ సంపక్తో వాగర్ధ ప్రతిపత్తయ్యే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు మొత్తం అందరికీ కూడా జగదపితరవు అందరికీ పార్వతీ పరమేశ్వరు కదా అంతా ఆయనే కదా ఈశ్వరుడు లేని ప్రదేశమైనా ఉందా ఈశ్వరుడే ఎదురుగా ఉన్నాడు కదా ఆయన పేరు ఈశ్వరుడి పేరు స్థాణువు అంటారు స్థాణువు అంటే కదలలేనివాడు అని అర్థం కదలలేనివాడు ఏమిటి ఈశ్వరుడు అదేం పేరయ్యా అంటే ఇప్పుడు ఈ గదిలో నేను ఉన్నాను నేను కదలగలను ఇటువంటి తిరగగలను అంటే నాకన్నా ఇంకా భిన్నంగా గది ఉన్నది ఇంకా ప్లేస్ ఉంది పక్కన ప్లేస్ ఉంది కనుక నేను తిరుగుతున్నాను ప్లేస్ లేకపోతే నేనే గదంతలా ఉన్నాను అనుకోండి గదిలో ఏం తిరుగుతాను అలాగా సర్వము వ్యాపించిన వాడు ఈశ్వరుడు
Indu galu andu lewe nu sandehem lewe bisto na isto na nawade amta wana wadu yang kedu tadu ke mali ple ke presle ga yang lewe nantu lewe andu wana stanu wana mari adu wandi isto wadu amma wadu idu wanda kurcunde ni wuran tadu wadu wadu anje presesi ayan budi kusar tiata ayan kreshulu ayan cutu production jesiadu ayan kumar sama jesiadu ayan akarjen la gora yena jero stanu jesiadu gora idu wanda wadu jesiadu Tamu, perucap apa? Nas tanah itu sendiri, jahat apa lagi? Jari potong metlu, anjir perut. Alangkah, anjir kuda, ayah kak Kumar Swami, ki adhami itu, naik tetha dusi sekali adhami itu, jadi mai gak mandi, video mandala unnaru, nenek mandala unnaru, nenek terpaksa ucapan, naikan mandala ucapu, kanta kuda, Yesus lalu leher anak unnaru, tarik bantalan ini kuda beliar, ini ucap sekali ala le, anjir dulu tanah jadi sendiri kan? Falta mandala kuda, bikin sesuatu ramalan jadi, ganah dibatya nicher. Ini bidangnya, ante, pertidik orang mana ini siddhi budhi, ante, budhi kusirat jata, mana alo jiste siddhi stundi, ye panen aku orang mana ke siddhi stundi, ini rundu rawal ante, ah siddhi mana aku ne puce jari, anjuran ye panji jalan aku orang, iya ka, ganapati puja pradhan jesi, ganapati naradhan jesi, modal berita dapat, mana stabil modal teste, darawat, vegan teste, bandar berdua. సరే తర్వాత అందరికి తెలిసిన కథలే ఉన్నాయి కూడా అయితే తర్వాత అటువంటి విఘ్నేశ్వరుడు బర్త్డే జరుపుకున్నాడు ఇప్పుడైతే కేకులు గీకులను పెట్టుకున్నారు పాపం అప్పుడైతే పాపం పిండి మంటారు శుభ్రంగా అందరూ కూడా గణాధిపుడు కదా ఆయన రాజు గణాలన్నింటికి కూడా రాజు అందువల్ల అందరూ కూడా గణాలన్నీ కూడా ఆయనకి ఇష్టం ఉంటాయి అంటే కురుములు పళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చారు శుభ్రంగా ఆయన తినేశాడు తినేసిన తర్వాత పొట్టం ఎంత అయిపోయింది మామూలుగానే పొట్ట పెద్దది ఇంకా పెద్ద పొట్ట పెద్దది అయిపోయింది పాపం దాంతో ఈ పొట్ట నేల తగిలేస్తుంది రెండు నడుగులు వేసేసరికి జోలిపోతున్నాడు అలా జోలిపో మళ్ళీ ఆగుతున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు విఘ్నేశ్వరుడు వెళ్తుంటే పైనుంచి చంద్రుడు చూశాడు ఈయన చూసేసరికి మనం కార్టూన్లు చూస్తే మన నవ్వురాదా ఆ విధంగానే ఆ గణపతిని చూసేసరికి పాపం పక్క పక్క నవ్వాడు పాపం ఇప్పుడైతే మాస్కులు ఉన్నాయి కనుక మనం నవ్వినా కూడా తెలియదు పాపం మాస్కులు లేవు కదా పాపం అప్పుడు కరోనా లేదు అందువల్ల శుభ్రంగా చంద్రుడు నవ్వంత శుభ్రంగా విఘ్నేశ్వరుడు చూశాడు ఆయన అపహాస్య ఆయన పాపం ఇన్ఫీరియరిటీ ఈగో ఫీల్ అయిపోయాడు పాపం విఘ్నేశ్వరుడు వెంటనే ఆయన పొట్ట కాస్త పగిలిపోయింది పార్వతీదేవి వచ్చి మరలా ఆయన బతికించింది అప్పుడు కోపంతో నిన్ను ఎవరైతే సరిగ్గా వినాలి సవితి చంద్రుని అంటే ఒక్క భాద్రపద శుద్ధ సవితి నాడు సుమ ఇంకెప్పుడు కాదు భాద్రపద శుద్ధ సవితి నాడు మాత్రమే సవితి చంద్రులను చూస్తే అపవాదం వస్తాయి అని శపించింది ఆ చంద్రుడు క్షమించమని చెప్పి పెడుకునేసరికి మరలా ఆమె ఆ పార్వతీదేవి శాప విమోచన కూడా చేసింది ఏమిటయ్యా అంటే ఆ రోజున ఎవరైతే స్వామి యొక్క అనుగ్రహం పొంది పూజ చేసి ఆ కథాక్షత కథాశ్రవణాన్ని చేసి ఆయన వృత్తాంతాన్ని చెప్పుకుని అక్షత వేసుకుంటారో వారికి ఒకవేళ చూసినప్పటికీ కూడా వారు పొందినటువంటి అపవాదాలన్నీ కూడా తొలగిపోయి వారు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి పార్వతీదేవి చెప్పింది ఈ విధంగా చాలామంది ఎన్నో అపవాదాలు వచ్చాయి ఎన్నో మంది బాగుపడ్డారు మరి అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కూడా ఈ అపవాదాలు పొందాడు పొందేసరికి ఇది చాలా ఈ వృత్తాంతం కూడా అందరూ తెలిసిన వృత్తాంతమే సత్రాజిత్తు అనేటువంటి మహారాజు నిత్యము కూడా సూర్యోపాసకుడు ఆ సూర్యోపాసన చేస్తుంటే సూర్యుడు చాలా ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి ఏం కావాలయ్యా అని అడిగాడు నాకేం ఉద్దేశం స్వామి నీ అనుగ్రహం చాలన్నాడు అంతే సూర్యుడు మెడలో ఉన్నటువంటి శమంతక మణి అనే మణి ఆహారం ఒక తీసి సత్రాజిత్తుకి ఇచ్చాడు సూర్యనారాయణుడు అది తీసుకుని పోలే ఇచ్చాడు కదా సంతోషం అని చెప్పి దాన్ని గదిలో పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తున్నాడు సత్రాజిత్తు దాని విశేషం ఏంటి అంటే రోజు ఒకసారి పూజ చేస్తే షోడతోపచారి పూజ చేస్తే ఒక 100 కేజీ బంగారం చక్కగా అక్కడ పొదుగుతుంది అన్నమాట మన గుడ్లు కోడి గుడ్లు పొదిగినట్టుగా ఆ శమంతక మణి రోజు 100 కేజీల బంగారాన్ని ఇస్తుంది సత్రాజిత్తు ఆనందపడ్డాడు సరే కొంతకాలం నడుస్తుంది మొత్తం ఊళ్ళు ప్రకారాలు అన్ని బంగారమే రోజు 100 కేజీలు వస్తే ఏం చేసుకుంటాం అన్ని బంగారాలు అయిపోయాయి ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేవాడు వాడు వెళ్తూ వేడకి వెళ్తున్నాడు ఒంటరిగా వెళ్తూ వెళ్తూ అన్నయ్య ఒకసారి నాకు మణిస్తావా అని అడిగాడు అంత క్రితమే సత్రాజిత్తు నరేంద్రుడు ఆ మణిని ధరించి మధురకి వెళ్ళాడు కృష్ణుని దర్శనార్థం వెళ్ళాడు కృష్ణుడు చూశాడు కృష్ణ పరమాత్మ మహానుభావుడ మీరు అందరూ గమనించాలి పరమాత్మ మానవ శరీరం ఎత్తిన తర్వాత మనం ఏ విధంగా అయితే బాధలు పడ్డామో అన్ని బాధలు పడ్డాడు పాపం కృష్ణ పరమాత్మ ఆయన 125 సంవత్సరాలు బతికాడు కృష్ణ పరమాత్మ అంటే పూర్ణాయుద్ధాయం 120 సంవత్సరాలు బతికాడు పూర్ణాయుద్ధాయం అయితే ఆయన 120 సంవత్సరాల్లో ఎన్ని 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 పాటలు చిన్నప్పుడే ప్రారంభమే ఇబ్బంది
ala ala ani bandel portone on narante aina nik japranga mang japranga tu ain swa aja restu mang jeped ramure nante andale kura ante nienu nubu wakate yang japranga kosong mang ki bandel kura nidu pinjer swa mari adwara ke bela kura di satra jitu ya ke madala wana kura di a samantang mang nik usar kustur mirisi botuan do dagat dagang mang nge mirisi botuan cara baga undi amanya satra jitu ain ke nudi mahan bawura nti rida ninu tirsu aman lagi istawaan lagi istawaan lagi serki sakral jadi tanah ini itu tapas sesi suruh ini mepenjil ini bondenya no ini kicu istilah laga ya orang kau kan bahu swami ini bondenya mah gorong yang kani ini mati yang mana suara yang jepes sesi asatral jadi ini kicu sih orang terkata main tarawat ah ini tamur presiden lagi ada lagi serki ah mat tamur kita Kristus kita udah nado tamur kita mari bantai malah berdua kicu istilah ada orang beli kicu istilah malah Okey, lewat pola tamu kita apa tu? Anu ni, ah, presiden ni ke iman ikhlas. Adi yaraga suri la berisi potong untuk ni mana? Ante, dolan justru ke bamsa bamat dolan untuk ni, arah money. Ante, dah ni pujulah berjene, atau je susu mamrul mamrul ke untuk ni. Aite, ya pura itu ala presiden ni dengin cedo, ah money melalui susu ni berisi potong ni. Yaraga berisi potong ni, berisi potong ante, okey, pada semalam oce, ah presiden ni sampai si, ah money ni nota kerusi berisi potong. Beli potong ante, apakahnya orang ada jamba bantul, susah, susi, aduh, semua orang itu potong potong mamsam muka, cara bondi, ambangga bondi, pada mamsam muka, anu kau nado, malah degil degil susah, aduh mamsam muka, aduh hati bos tu la bondi, ayo, jadi bahaya bondi, mamsam muka itu, anjir pesesi, mama itu jamba bantuki, hati bos tu kan tidak anjir pesesi, aduh semua ni kau lah, aduh jamba bantul muka, beli itu sampai sed. Semalam tu cipu ni, ah manan jis kali, tan kuter cerna pelala, hari kuntuan gohalo, hari kuntuan tu jamba batki, aika manan iccharo, jamba mantulo, ah manan itu, ah jamba bat, hari kuntuan, ingkela unte, yantaka mana pergi kura, ini presen itu inti kawat le, ala begi beli lalu, waran aku, padu aku, jalan aku lawal kita, kawat le, mana ini lupa, akarin jadi dwara kalo, ini menaik sebutin adu, ganapati ni aradhan jekan da. Krishna Paramatma ratri paru tagutu patla manam ani billing lo kuchin tagevaru ga chakka baita venana aashwadistu tagevaru aa chakkaga paru tagutu aa palam kshera ghataka mandu aa yokka chandrunu chusadu evaro Krishna Paramatma meeru nenu kadu chusara jagata guru ayana chusesariki evaraina okate cheppam kada dharma mandu shastra mandu దేవుడైన ఎవరైనా ఒకటే అందరూ సమానమే చెప్పడం కోసం ఉంది కూడా మనం అది అర్థం చేసుకోకుండా రకరకాల మాటలు రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు అందుకని ఎప్పుడైతే చూశాడో ఆయనకి కూడా ఆ యొక్క దోషం ఆపాదించబడింది కృష్ణ పరమాత్మకి ఆపాదించబడేసరికి బుద్ధి కర్మానుసారణి అంటారు మన బుద్ధి మన యొక్క కర్మను బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది ఇది ఇక్కడ ద్వారకలో జరిగింది ఆ కృష్ణ పరమాత్మకి అపనందల పడే యోగం సంభ్రమ వచ్చింది ఇక్కడ ఈ సత్రాజిత్తు మా తమ్ముడు రాలేదు మా తమ్ముడు రాలేదని చూశాడు వారం చూశాడు నెలనాలు చూశాడు తర్వాత అనుమానం వచ్చింది ఏమిటి ఇంత కథమే ద్వారకు వెళ్ళాను ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ అడిగాడు నేను ఇవ్వలేదు ఆ ఇవ్వకపోయేసరికి తన భటుల్ని గోళచారణ ఇక్కడ పెట్టి ఆ మణిని ఏం చేస్తున్నారో చూడు నిఘా పెట్టి ఉంటాడు కృష్ణుడు మా తమ్ముడు ధరించాడని చెప్పి ఆయన తెలిసిపోయి ఉంటుంది దాంతో అడవిలోకి వెళ్ళి వాడు వెళ్ళే మార్గంలో కృష్ణుడు మాయగాడు కనుక జాగ్రత్తగా వెళ్ళి వాడిని చంపేసి ఈ మణి పట్టిపోయాడని చెప్పేసి అందరికి చెప్ప మొదలెట్టాడు ఈ సత్రాజిత్తు చెప్పేసరికి అందరూ కూడా నమ్మారు అంతే కదా అడిగాడు ఇవ్వలేదు తమ్ముడు పట్టుకెళ్ళాడు దాన్ని పట్టిపోయాడని నమ్మారు ఈ మాట ఆ మాట ఆ మాట వెళ్ళి ఆ కృష్ణుడి దాకా వెళ్ళింది వెళ్ళేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నేనేమిటి మణి దొంగిలించడం ఏమిటి అని చెప్పి బలరాముని అడిగారు అన్నయ్య ఏమిటి నాకు ఈ అపవాదం ఏమిటి అని అడిగేసరికి బలరాముడు కృష్ణుడు కూడా ఆలోచించారు మనం ఏదో దోషం చేసాం ఆ దోషం వల్ల ఏ విధంగా జరిగింది చెప్పేసి ఇద్దరు ఆలోచించేసరికి పరమాత్మ అయ్యో నేను చవితినాడు చంద్రుణ్ణి పాలలో చూశాను అందువలన ఏ విధంగా దోషం వచ్చిందని చెప్పేసి తప్పని తెలుసుకుని కృష్ణ పరమాత్మ వెంటనే వినాయకుడు వతం చేసి వినాయకుని ఆవాహనం చేసి పూజ చేసి చక్కగా షోడశోపచార పూజ చేశాడు గణపతి వతం చేశాడు చేసేసరికి ఆ మన ఎప్పుడైతే చేశాడో కథ చెప్పుకున్నాడో ఆ విఘ్న కృష్ణ పరమాత్మ కూడా దోషం పోయే టైం వచ్చింది అందువలన వెంటనే వెళ్ళాడు ఆ వెళ్ళి అడవిలోకి అంతా వెతికాడు ఈ సింహం ఎలా వెళ్ళింది ప్రసీనుడు ఎలా వెళ్ళాడు తర్వాత ఏం జరిగింది అక్కడ పాదాలు ఎవరు ఉన్నాయి సింహాలు ఉన్నాయా
తర్వాత ఒక భల్లోకరాజు ఉన్నాడు ఆ పాదాలు ఉన్నాయి అక్కడ గుహ ఉంది ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్ళాలి కృష్ణుడు వెళ్ళి 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 ఆ గుహలో గులాడు జామందర గుహకి జామందర చూశాడు ఎవరా అని అడిగాడు నేను ఎవరైతే ఈ మణి మీ అమ్మాయి ఆడుకుంటుంది చక్కగా అందంగా ఉంది అమ్మాయి ఆడుకుంటుంది ఆ మణి నాదే నేను పట్టుకెళ్ళి ఇవ్వాలి నా మీద అపవాదం వచ్చిందని చెప్పాడు అదేం కుదరదు నువ్వు వెళ్ళిపో అన్నాడు వెంటనే యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ యొక్క కృష్ణుడు జామవంతుడు కూడా కొన్ని చాలా కాలం యుద్ధం చేశారు అలసిపోయాడు జామవంతుడు అప్పుడు అలసిపోయేసరికి జామవంతుడికి తెలిసిందనమాట మనం చేసేది ఎవరితో సాక్షాత్ రాముడితో యుద్ధం చేస్తున్నామని చెప్పి తెలుసుకుని ఆ పరమాత్మతో యుద్ధం చేస్తున్నామని తెలుసుకుని తప్పును తెలుసుకుని లెంపలేసుకుని ఆ జామవంతుడు ఆ మణిని ఆయనకి ఇచ్చేసి పరమాత్మ స్వామి తండ్రి ఇంక నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను మా అమ్మాయి జాంబవతిని నువ్వే తీసుకెళ్ళిపో నాకు సంబంధం లేదు అంతా నీకే అప్పగిస్తానని అష్టభార్యంలో జాంబవతి కూడా ఒక భార్య కృష్ణుడికి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత అలాగే కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా అస్కలిత బ్రహ్మచారి ఆయన బ్రహ్మచారి అంటే ఎవరిని కూడా ఏ ఆభావంతో చూసేవాడు కాదు ఆయన ఆయన ఎప్పుడు కూడా పరమాత్మ కదా పరమాత్మకు మనం ఏంటంటే ఆపాదించాక మనం సరిపోతామా అటువంటి పరమాత్మ ఆ మణిని తీసుకుని ఆ జాంబవతిని తీసుకుని మళ్ళీ వెళ్ళాడు సత్రాజిత్తుకి ఇచ్చాడు ఆ సత్రాజిత్తు ఆ మణిని తీసుకుని తమ యొక్క తప్పును తెలుసుకుని పరమాత్మ నిన్నే నిన్ను విధంగా నేను అపవాద విషయాన్ని అని చెప్పి తప్పని తెలుసుకుని ఆ సత్రాజిత్తు తమ యొక్క కుమార్తె అనేటువంటి సత్యభామని ఇచ్చి వివాహం చేశాడు కృష్ణుడికి అష్టభార్యల్లో సత్యభామ కూడా ఒక భార్య ఆ విధంగా కృష్ణుడు ఈ వినాయక వ్రతం చేయడం చేత తన యొక్క అపవాదను పోగొట్టుకుని చక్కగా అష్టభార్యలతోనూ ఆనందంగా ఉన్నాడు అలాగే ఈ వ్రతాన్ని అనేక మంది చేశారు కుష్ఠ వ్యాధి నివారణకు సాంబశివుడును సీతాదేవిని వెదడానికి వెళ్ళేప్పుడు శ్రీరాముడును గంగని భూమికి తెచ్చేప్పుడు భగీరథులను అమృతం చేకేటప్పుడు దేవతలను ఈ విధంగా అందరూ కూడా ఏ మంచి పని చేసినా కూడా ముందర ఈ విఘ్నేశ్వరుడు పూజ చేసి వ్రతం చేసి ఆ యొక్క విఘ్నేశ్వర అనుగ్రహం చేత వారు చేసే మంచి పనుల్లో ఎటువంటి విఘ్నం లేకుండా చేసుకుని సత్ఫలితాలు పొందారు అందువలన ఎవరైతే ఈ యొక్క గణపతి పూజ చేస్తారో వరసేపుల యొక్క ప్రసిద్ధ వినాయక స్వామిని ఆరాధన చేస్తారో వారికి వారు చేసే మంచి పనుల్లో ధర్మమైన పదంలో ఎటువంటి విఘ్నం లేకుండా ఉంటూ అనంతరం ముందు ఆ యొక్క విఘ్నేశ్వరు యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఉంటారని చెప్పినారు గోవింద గోవింద అది ఈ విధంగా ఆ యొక్క విఘ్నేశ్వరు యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం స్వస్తి